నాలుగు మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఆత్మీయులందరికీ అయితే ఈ కార్యక్రమానికి మీరు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమం ఇంత సందడిగా జరగడానికి కారకులైనందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వసుదే వసుతం దేవం కంస చానూర దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు బృందావనం సో మేము లేస్తే కృష్ణం వందే జగద్గురు అంటే చూసే చూపు వేసే అడుగు పలికే పలుకు అంతా కృష్ణం వందే జగద్గురు అయితే ఈవిడ మా సిస్టర్ అవుతారు ఆ రకంగా సుభద్ర గారు శ్రీకృష్ణ చెల్లి కదండి సో ఆవిడ అలా మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొస్తుంది ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దాన్ని మేము ఆత్మీయంగా భావించి మీ అందరి కోసం మీ అందరి పాటలు వినడం కోసం మీ అందరి గానంతో మమ్మల్ని అలరిస్తారు కాబట్టి ముందుగా అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత రసవత్తరంగా ఆర్గనైజ్ చేసి దీనికి ఇంత కళ తీసుకొచ్చినటువంటి పద్మశ్రీ గారికి అలాగే సుభద్ర గారికి వీళ్ళకు సహకారాన్ని అందించిన మీ అందరికీ లేటుగా వచ్చిన మనకు ఒక గొప్ప న్యూస్ అంటే ఈ వేదిక ద్వారా ఒక వ్యక్తిని సినిమా ఇండస్ట్రీకి అంటే తల్లి ముద్దుబిడ్డం చేయడం అనేది మనం ఒక అదృష్టంగా భావించాలి అలాగే మనోడు ఇందాక చెప్పాడు నానికి కూడా తను అవకాశం ఇస్తామని అంటే ఈ వేదిక ద్వారా మీరు ఇద్దరిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఇందాక బ్రదర్ చెప్పారు కిరణ్ హీరో అయితే తన మనసు మనసు కూడా హీరో లాగే ఉంది అందుకే హీరో అయ్యాడు ఏమన్నాడంటే ఏమన్నాడు గుర్తుందా మీకు టాలెంట్ ఎవడి అబ్బసొత్తు సొత్తు కాదు ప్రతి వాడికి ఆ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని గుర్తించే వేదిక ఈ పద్మశ్రీ గారు గారు గారి కలగజేయడం వాళ్ళకు ఆ అదృష్టం దక్కడం అనేది మనమందరం గర్వంగా ఫీల్ అవ్వాలి అలాగే మనలో ఏమైనా టాలెంట్స్ ఉన్నా ఇలాంటివి బయట పెడితే ఫ్యూచర్లో మనం కూడా ఆ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం అంతేనా కాబట్టి ఆ ప్రయత్నంలో ఉండండి పాట నేర్చుకోండి మీలో ఉన్న నటన బయటకు తీయండి ఎందుకంటే మీరంతా ఇంట్లో మగుడు పిల్లలు మగుడు దగ్గర పిల్లం పిల్లల దగ్గర మగుడు నటిస్తూనే ఉంటారు నాకు తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు ఎందుకంటే ఐఎమ్ బిగ్ యాక్టర్ అంటే బిఫోర్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను తర్వాత డాక్టర్ అయ్యాను కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను అగైన్ అందరికీ ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉంటాయి ఇలాగే ఇంకా వంద సంవత్సరాలు వంద కాదు రెండు వందల సంవత్సరాలైనా మమ్మల్ని ఇలాగే పిలుస్తూ ఉండండి మేము ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇంకా ధృవతరాలుగా ఎదిగి నేను ఇందాక చెప్పాను పాన్ ఇండియా స్టార్ నేను తెలియకుండానే ప్యాన్ ఇండియా స్టార్ అన్నాను గ్లోబల్ స్టార్గా కూడా మన తెలుగు వాళ్ళు ఎదిగితే మనం అది గర్వపడాల్సిన విషయం ఎందుకంటే తెలుగు అనే మాటునంత కాలం సినిమా అనే మూడక్షరాలు ఎప్పటికీ ఉంటాయి అది దాని కారణ జన్ముడైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరు కూడా అలాగే చిరస్థాయిగా ఉంటుంది జే ఎన్టీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణం వందే జగత్కరం థ్యాంక్ యూ